ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ గ్రూప్ వన్ గ్రూప్ టూకి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు అన్ అకాడమీ మరొక బంపర్ ఆఫర్ అయితే తీసుకొచ్చిందండి. ఇది లిమిటెడ్ పీరియడ్ ఆఫర్. మీరు 12 మంత్స్ సబ్స్క్రిప్షన్ కనుక తీసుకున్నట్లయితే 3 మంత్స్ ఎక్స్ట్రా వ్యాలిడిటీ అనేటువంటిది వస్తుంది. అంటే ఒక సంవత్సరం సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మీకు 15 మంత్స్ అనేటువంటిది వ్యాలిడిటీ వస్తుంది. ఈ ఆఫర్ అనేటువంటిది జూలై 11 ఎండ్ అయిపోతుంది. కాబట్టి ఎవరైతే లాంగ్ టర్మ్ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో అభ్యర్థులు ఈ ఆఫర్ తీసుకోండి. అదేవిధంగా మన కోడ్ Aarush 10 అనేటువంటి కోడ్ మీరు ఎంటర్ చేస్తే మీకు మొత్తం ఫీజులో 10% ఇన్స్టెంట్గా డిస్కౌంట్ అయితే రావడం జరుగుతుంది. అదేవిధంగా మెగా సబ్స్క్రిప్షన్ ఆఫర్ అయితే రావడం జరిగిందండి. 24 నెలల సబ్స్క్రిప్షన్ అంటే 2 ఇయర్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 3 నెలల సబ్స్క్రిప్షన్ అనేటువంటిది ఉచితంగా వస్తుంది. ఇది కూడా లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ కాబట్టి బ్యాంకింగ్కి సంబంధించి ఖచ్చితంగా ఇది ఆఫర్ తీసుకోవడానికి ట్రై చేయండి. బ్యాంకింగ్ అండ్ ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీకి సంబంధించి ఈ ఆఫర్ కూడా 11 జూలైతో ఎండ్ అవుతుంది. మన కోడ్ Aarush 10 ఎంటర్ చేస్తే మీకు 10% డిస్కౌంట్ అయితే వస్తుంది. అదేవిధంగా సాధన కోర్స్ అనేటువంటిది స్టార్ట్ అవుతుందండి. జూలై 5 అండ్ 6 నుంచి మీకు 2 PM కి స్టేట్ ఫేమస్ ఫ్యాకల్టీస్ అంతా కూడా మీకు ఈ సాధన గ్రూప్ 1 గ్రూప్ 2 బ్యాచ్లో ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ఇండియన్ పాలిటీకి సంబంధించి కాన్సెప్ట్స్ మీకు కరెంట్ అఫైర్స్ మనకి ఫేమస్ ఎడ్యుకేటర్ సతీష్ పెంజాలే సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీరు ఫ్రీ క్లాస్ చూడడానికి ట్రై చేయండి. ఇండియన్ పాలిటీ కరెంట్ అఫైర్స్ క్లాస్ మనకి ఈరోజు ఎవ్రీడే 7 ఉందండి. సో ఇవి అన్ అకాడమీ ఆఫర్స్. మీకు నచ్చినట్లయితే జాయిన్ అవ్వండి. మన కోడ్ Aarush 10 ఖచ్చితంగా ఎంటర్ చేయడానికి ట్రై చేయండి. మీకు 10% డిస్కౌంట్ అయితే వస్తుంది. వెల్కమ్ టు Aarush షెడ్యూ జోన్. మరి తెలంగాణ అభ్యర్థులకు సంబంధించి ఈ నెలాఖరులో ఖచ్చితంగా మనకు 100% నోటిఫికేషన్ అయితే పోలీసు ఉద్యోగాలకు సంబంధించి 19,500 ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రాబోతుంది. ఇది 100% గ్యారంటీగా రాబోతుందని ప్రభుత్వ వర్గాలే తెలియజేస్తున్నాయి. కాబట్టి ఈ యొక్క నోటిఫికేషన్స్లో ఏ ఉద్యోగాలు ఎన్ని కేటగిరీల్లో ఏ ఉద్యోగాలు రాబోతున్నాయి అనేటువంటి డీటెయిల్స్ అయితే ప్రాథమికంగా తెలియడం జరిగింది. దానితో పాటుగా అభ్యర్థులు చాలా కాలంగా నోటిఫికేషన్స్ అనేవి లేవు కాబట్టి వయోపరిమితి పెంచమని అడుగుతున్నారు. కాబట్టి ఆ వయోపరిమితి కూడా పెంచేటువంటి అవకాశం ఉంది అని మనకు ప్రాథమిక సమాచారం ద్వారా తెలుస్తుంది. మరి ఏ ఉద్యోగాలకు నోటిఫికేషన్స్ ఉన్నాయని చూసుకుంటే ఈసారి ఎస్ఐ స్థాయిలో మనకి 360 ఉద్యోగాలు ఉన్నాయండి. ఇందులో మనకి ఎస్ఐ స్థాయిలో 360 ఉద్యోగాలు సివిల్లోను, 29 ఏఆర్, అదేవిధంగా 20 కమ్యూనికేషన్ పోస్టులు ఉన్నాయండి. అదేవిధంగా కానిస్టేబుల్ స్థాయిలో మనకి 7,700 సివిల్ ఉద్యోగాలు, 6,680 ఏఆర్, అదేవిధంగా 3,850 టీఎస్ఎస్పి, 560 15th బెటాలియన్, 250 కమ్యూనికేషన్ కానిస్టేబుల్స్తో కలిపి మొత్తం ఉద్యోగాలు 19,449 పోస్టులు ఉన్నట్లుగా సమాచారం. కాబట్టి వయో సడలింపు కూడా ఉండబోతుంది అని మనకు తెలియజేస్తున్నారు. ఇంతకుముందే 2017లో 17,000 ఉద్యోగాలు నింపినటువంటి తెలంగాణ ప్రభుత్వం ఈసారి ఇంచుమించుగా 19,500 అంటే దాదాపు 20,000 ఉద్యోగాలు పోలీసు ఉద్యోగాలను అయితే నింపబోతుంది. ఇది ఆంధ్ర వాళ్ళ పరిస్థితితో పోలిస్తే అత్యంత మెరుగైనటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. ఈవెన్ పాత ప్రభుత్వం కూడా చాలా తక్కువ స్థాయిలో పోలీసు ఉద్యోగాలు నింపింది. ఈసారి ప్రభుత్వం అయితే రికార్డు స్థాయిలో 450 పోస్టులకి నోటిఫికేషన్ అయితే ఇవ్వబోతుంది. కాబట్టి అభ్యర్థులు ఎవరైతే ఆంధ్ర అభ్యర్థులు ఉన్నారో ఇక్కడ అప్లై చేసుకున్నప్పటికీ మనకి ఓన్గా ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో జాబ్స్ కంటే కూడా ఇక్కడ 5% ఇచ్చేటువంటి జాబ్సే సంఖ్య ఎక్కువ కాబట్టి ఇక్కడ ప్రిపేర్ అవ్వడం కూడా వీటికి పోటీ పడడం కూడా మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. ఈరోజు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.